ఒక్కసారి ఆలోచించండి దేశ ప్రజలు రాత్రి వేళల్లో గుండెల మీద చేతులు వేసుకొని నిద్రిస్తున్నారంటే సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీర జవానులే కారణం మంచు తుఫానులు హిమ సునామీలు నడుస్తున్న బాటల్లో కనిపించని కందకాలు తమ దేహాలను తుత్తునీయలు గావించే మందు పాత్రలు చాటు నుంచి పిడుగుల్లా శత్రువులు కురిపించే తూటాల వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉగ్రవాదులు నరహంతకులు శత్రు సైనికులతో పోరాడుతూ అనుక్షణం చేసేమాతను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము జన్మనిచ్చిన తల్లిదండ్రులు జీవితాంతం తోడుగా ఉండే భార్య కన్నబిడ్డలు తమ తమ గ్రామాల్లో ఎన్ని ఇక్కట్లు పడుతున్నా చలించక మాతృభూమే తమ కుటుంబంగా భావిస్తూ ఒక్కోసారి శత్రువుల చేతుల్లో చిక్కుకొని చిత్రహింసలు అనుభవిస్తూ శత్రుదేశాల జైళ్లలో మగ్గిపోతుంటారు కొందరు సైనికులు మరికొందరు విదేశీ ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైపోతుంటారు వారు మరణించిన విషయం ఒక్కోసారి ప్రభుత్వానికి కూడా ఆలస్యంగా తెలుస్తుంది కుటుంబ సభ్యులకు చివరి చూపు కూడా దక్కదు ఇంత చేసిన దురదృష్టవశాత్తు చాలా మంది సైనికుల కుటుంబాలు ఆర్థికంగా చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటాయి భర్త నెల నెలా పంపే కొద్దిపాటి డబ్బు కోసం దీనంగా ఎదురు చూస్తుంటారు తల్లిదండ్రులు మరణించినా కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలైన వెంటనే వెళ్ళి చూడలేని స్థితిలో ఉంటారు ఈ దేశపు జెండా ఆత్మగౌరవాన్ని కాపాడడమే ధ్యేయంగా అన్ని బాధలను గుండెల్లోనే ఇముడ్చుకుని పోరాడతారు ఒకసారి సైన్యంలో చేరారు అంటే వారు మాతృదేశం కోసం తమను తాము సమిధలుగా అర్పించుకున్నట్లే లెక్క అలాంటి సైనికుల కుటుంబాలకు సమాజంలో దక్కే గౌరవం చాలా తక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవు సైనికుడు మరణించిన తరువాత వారి కుటుంబాలు చాలా వరకు వీధుల పాలవుతుంటాయి వారు ప్రదర్శించే ధైర్య సాహసాలకు పురస్కారాలు దక్కుతుంటాయి కానీ ఆర్థికంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు ఎవరో కొందరు ఆటగాళ్లు ఓ వంద పరుగులు చేశారనో ఏదో దేశంలో క్రీడల్లో ఒక కాంస్య పతకాన్ని సాధించారనో అదేదో ఘనకార్యంగా ఎంచి వారికి ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నజరానాలు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ఉద్యోగాలు పంచేస్తారు మన ప్రభుత్వ సారథులు ఇరవై ఏళ్లు నిండకుండానే వారికి పద్మశ్రీలు భారతరత్నలు కూడా ఇచ్చేస్తారు మరి మాతృభూమిని ఇరవై నాలుగు గంటలు రక్షించే వీర యోధులకు అలాంటి గౌరవాలు లభిస్తున్నాయా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రానికి చెందిన వీర సైనికులకు అతి గొప్ప కృతజ్ఞతలు ప్రకటించారు పరమ వీర చక్ర అశోక చక్ర పురస్కారాలు పొందిన వీరులకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఏకంగా పదిరెట్లు పెంచడం పది లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచడం వారి కుటుంబాలకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే వీరచక్ర సౌర్యచక్ర పురస్కారాలకు ప్రస్తుతం అందిస్తున్న ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అరవై లక్షలకు పెంచింది దేశం కోసం ప్రాణాలు అర్పించే వీరులకు ఎంత ఇచ్చినా తప్పు లేదు క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉదారమైన నిర్ణయాన్ని తీసుకోవడం అభినందనీయం ఒక్క విషయం మాత్రం ఇక్కడ ప్రస్తావించుకోవాలి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ అధికారం చెలాయిస్తున్న వారు కూడా తమ అసమర్థతకు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత పాలకులను వారి పూర్వీకులను కూడా నిందిస్తుంటారు అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా గత పాలకులను నిందించగా వినలేదు తాజాగా తమ వీరులను జగన్ గౌరవించుకున్న విధానం దేశం మొత్తానికే ఆదర్శంగా నిలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక అభినందనలు